రామగుండంలో అవినీతిని సమస్యలను ఎక్రమ అరెస్టులు దాచలేవు అని బీఎస్పీ రామగుండం నియోజకవర్గ అధ్యక్షులు అంబటి నరేష్ యాదవ్ అన్నారు. ఆదివారం రామగుండానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ రానున్న సందర్భంగా ఎక్కడ ఇక్కడ అధికార పార్టీ అవినీతిని ఇక్కడ సమస్యలను ఎండగడతారని భయంతో అక్రమ అరెస్టులు చేయించారన్నారు. బీఎస్పీ రామగుండం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం చాలా దుర్మార్గమని అరెస్టు కాబడిన వారిలో అధ్యక్షులు అంబటి నరేష్ యాదవ్ అన్నారు. తనను మారపల్లి రవికుమార్ ని బీవీఎఫ్ నాయకులు రాయపాక చైనీస్ ని ఆరుకుల విక్రమ్ లను అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. అంబటి నరేష్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి ప్రగతి దశాబ్ద ఉత్సవాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రామగుండం ఎమ్మెల్యే ద్వారా కనీసం ఇంతవరకు కేసీఆర్ చేసినటువంటి పథకాలు ఒకటి కూడా రామగుండం ప్రజలకు అందలేదని ప్రశ్నించిన పాపానికి గోదావరిలో అక్రమ అరెస్టులు జరిగిందని అసలు దొంగలు అధికార పార్టీ నాయకులని వారిని అరెస్టు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ అరెస్టులకు కేటీఆర్ కి కోరికంటికి రానున్న రోజుల్లో ప్రజలు మంచి గుణపాఠం చెబుతారని ఆక్రోశించారు. రామగుండం నియోజకవర్గంలో అక్రమంగా అరెస్టు చేసిన వారిని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగిందన్నారు. దొంగల రాజ్యం త్వరగా ఆర్ఎస్పీ గారు.